కృషి చేశారు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను ముఖ్యంగా రాజమౌళి గారు కిరవణయ్య గారు తారక్ అండ్ చరణ్ వీళ్ళందరూ కూడాను ఆర్ఆర్ ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాగా మన భారతీయులు గర్వించే సినిమాగా ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు వీళ్ళ ప్రయత్నం చేశారు దానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజు మనకి అవార్డు లభించడానికి కారణం అయిందని నేను బలంగా అనుకుంటున్నాను ఆ క్రికెట్ లో లాస్ట్ బంత్ కి ఒక టెన్షన్ అనేది ఉంటుంది అట్లాంటిది ఆస్కార్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇస్తున్న టైంలో ఎంత టెన్షన్ మీరు లోపల ఫీల్ అయ్యారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాను అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా తెలుస్తుంది ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది అండ్ ఈ రోజున అక్కడ స్టేజ్ మీద ఆ నాటు నాటు సాంగ్ కి పెర్ఫార్మెన్స్ కి ఆస్కారం ఇచ్చారంటే కనుక ఆస్కార్ కి ఆస్కారం ఉందని నేను లోపల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా సరే ఏమో చెప్పలేదు సచ్ ఏ జెన్యున్ జడ్జిమెంట్ అది వర్డిక్ట్ అది లాస్ట్ మినిట్ లో వేరే వేరే అంశాలను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు ఇవ్వచ్చు ఎవరికి ఇచ్చినా సంతోషం కానీ అది మనకు రావడం అనేది మాత్రం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను అండ్ తండ్రి గారిని బిడ్డ మనకంటే పైసాలు ఎదుగుతుంటే ఏ తండ్రికి గర్వకారణంగా ఉండదు అండ్ ఒక సినిమా వాడిగా మాత్రం రాజమౌళి తీసుకున్న శ్రద్ధాశక్తులకి మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను ఇప్పుడు రాజమౌళి గారు ఒక పాత్ వేశారు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటారు ఇన్ ఫ్యూచర్ అండ్ ఇది ఒక ప్రపంచ ఒకప్పుడు ఇండియాలోనే ఇతర ప్రాంతాలకి తెలుగు అనేది ఒకటి ఉందని తెలియదు మనందరికీ కలిపి ఒక మద్రాసీస్ అనే స్థాయి నుంచి కొన్ని సినిమాల ద్వారా శంకరాభరణం అనుకోండి లేకపోతే మిగతా సినిమాల నుంచి ఒక తెలుగు అనేది ఒకటి ఉంది అన్నది తెలియటం అనేది మనం అప్పుడే అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాము నేను కూడా చాలాసార్లు చెప్పాను మనకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు దేశవ్యాప్తంగా అనేది అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ద్వారా దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు అనేది తెలుగు వాళ్ళ గొప్పతనం అనేది సినిమా పరంగా అండ్ తెలుగు ఎలాంటి గొప్ప సినిమాలు తీస్తారనేది ఈ రోజున సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసింది ఇది చాలా గర్వపడే మూమెంట్ చిరంజీవి గారు అంటే చివరి వరకు కూడా టాప్ గన్ మార్వరిక్ హోల్డ్ మై హ్యాండ్ అనేటువంటి పాట చాలా కాంపిటీషన్ ఇస్తుందని అందరూ భావించారు కానీ చివరికి ఆర్ఆర్ఆర్ అని అనౌన్స్ చేయగానే ఆ వెరీ నెక్స్ట్ మూమెంట్లో మీకు ఫీల్ అయ్యింది అంటే నేను అనుకోవడం ఏంటంటే అక్కడ గాగా కానీ మిగతా మీరన్న మార్వరిక్ వీళ్ళందరికీ కూడా గొప్ప గాయని టాలెంటెడ్ గాయని గాయకులు సో వీళ్ళందరికీ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది కానీ వీళ్ళు చేసిన ప్రమోషన్ కానివ్వండి ఈ సినిమాకి వచ్చే రిసెప్షన్ కానివ్వండి ఆల్ ఓవర్ ది వరల్డ్ జపాన్ నుంచి కానీ మిగతా ఇతర దేశాల నుంచి కానీ కొరియన్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించడం కానీ మనకు తెలియకుండా ఎంతోమంది దీన్ని ఒక రకంగా వాళ్ళు ఓన్ చేసుకుని దీన్ని ప్రజెంట్ చేయడంలోను వాళ్ళ వాళ్ళ రీతుల్లో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో అండ్ ఇది దీని ఎఫెక్ట్ ఎంతో కొంత అక్కడ ఉండే వాటర్స్ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేను అండ్ ఇంత ప్రాచుర్యం చెందినటువంటి దీనికి ఎందుకు మనం ప్రత్యేకంగా దీని మీద మనకి మన ఓటు ఎందుకు వేయకూడదని ఆస్కార్ సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తుంటారేమో అనుకుంటున్నాను అంటే గతంలో కూడా అమీర్ ఖాన్ లగాన్ సినిమాని చాలా ఏజెన్సీస్ ద్వారా చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది కానీ వీళ్ళు అంటే టీమ్ ఆర్ఆర్ఆర్ అంటే వేరియస్ మ్యాగజైన్ వాళ్ళు కావచ్చు టీమ్ కార్తికేయ కావచ్చు వీళ్ళు అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు అండి వీళ్ళు చేసింది కదండి వీళ్ళు చేసింది అద్భుతం ఏంటంటే ఆర్ఆర్ఆర్ సో ఆర్ఆర్ అనేది ఈ ఒక అవకాశం కల్పించింది అంతే మనం ఏదైనా సరే అవకాశం వచ్చేలాగా మనం ప్రత్యేకించి ప్రయత్నాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు బట్ మార్కెటింగ్లో మా సినిమా ఒకటి తీసాము మీరు వీక్షించండి మీకు కనుక ఇంప్రెసివ్గా ఉంటే మీరు దీనికి సరైన న్యాయం చేయండి అని మాత్రం వెళ్ళి అక్కడ ఆ సినిమాకి ప్రమోషన్ ఇవ్వగలిగారు ఇచ్చారు కానీ అంతకుమించి ఇది అలరించింది వాళ్ళు ఆకర్షింపజేసుకుంది ఈ అవార్డు రావడానికి దోహదపడింది సార్ ఇంకొక విషయము ఇప్పుడు ఎప్పుడైతే మన సాంగ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు అనౌన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు చాలా మంది అక్కడ ఉన్నటువంటి అతిథులందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు సో ఇది మన దేశానికి అంటే ప్రపంచం నుంచి చూసుకుని మన దేశానికి మన తెలుగు వాళ్ళకి కాలర్ ఎగరేసుకునేటటువంటి మూమెంట్ చాలా గొప్ప మూమెంట్ అండి ఇది ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు మీరు చెప్తున్నాను నాకు అంటే ఒక సినిమా వాడిగా ఈ సినిమాలో 45 సంవత్సరాలు పయనించి వాళ్ళు నాకు అండ్ ఎప్పటికైనా ప్రతి వాళ్ళకి ఏంటంటే ఆస్కార్ అనేది మనకి అల్టిమేట్ అన్న సినిమా వాళ్ళకి ఇంకా అంతకు మించింది మనకేది ఉండదు దాంట్లో నేను ఒక టైంలో యుద్ధభూమి ఆ సినిమా చేసే టైంలో నాకు ఏదో స్పెషల్ అకేషన్గా నాకు ఇన్వైటీగా వెళ్ళాను సో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ ఆస్కార్ దాంట్లో రెడ్ కార్పెట్ మీద వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ కూర్చున్నాము చేసాము అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేయటం అది చూడటం అనేది నాకు గొప్ప గర్వంగా ఫీల్ అయినా అలాంటిది మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు అండ్ అందులో ఒక పార్ట్ అయిన చరణ్ నా ఇంటి బిడ్డ ఈరోజు అక్కడ కూర్చుని అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఒక అవార్డు గెలుచుకుని వచ్చారు అంటే కనుక దానికి కారణాలు అనేక మంది గొప్ప టాలెంట్ బట్ ఈవెన్ దెన్ మనందరం చాలా గర్వపడే గొప్ప మూమెంట్ ఇది నాటకైనా లగాన్ కానివ్వండి లేకపోతే రైటర్ సజ్జిత్ రే గారి విషయంలో కానివ్వండి మన మెదర్ ఇండియా కానివ్వండి ఇవన్నీ కూడాను పార్టిసిపేషన్ నామినేషన్ దాకా వెళతాయి అనుకున్నాం మరి ఇండియా నుంచి అవి వెళ్ళినా సరే అక్కడ నోచుకోలేకపోయింది నామినేషన్స్కి
సో ఫస్ట్ ఒరిజినల్ సాంగ్ దీనికి ఆస్కార్లో నామినేషన్ దక్కడమే కాదు ఆస్కార్ అవార్డే రావటం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అంటే ఈరోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి షార్ట్ డాక్యుమెంటరీ కూడా అవార్డ్ కంగ్రాచులేషన్ ఈవెన్ టు దేమ్. సో వాళ్ళకు కూడా షార్ట్ ఫిల్మ్ వారికి కూడా నేను గురిత్ మోహన్ అండ్ కార్తీ గురిత్ మోహన్ అండ్ కార్తీ గొంజాల్వేర్ సారీ నేను పేర్లు రిమెంబర్ చేసుకుంటే వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత టీమ్ నుంచి ఎవరి నుంచి ఒక కాల్, ఎందుకంటే ఆ మూమెంట్ మనం టీవీలో చూసాం బట్ ఆఫ్టర్ వినింగ్ తర్వాత ఏమన్నా కాల్ లాంటివి ఏమన్నా చేశారా మీరు వాళ్ళకి? నేను వాళ్ళకి నేను మనం మిడ్ నైట్ అవుతుంది అనుకుంటా, చరణ్ నువ్వు ఉపాసన వెళ్లే ముందు మాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్స్ అని అంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ రా, ఐఎమ్ కాన్ఫిడెంట్ మీకు వస్తుంది అనుకుంటున్నాను రా అన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంకరేజింగ్ అన్నారు. ఎక్కడ మనకు మాత్రం 10% ఏమో చెప్పలేము, ఎందుకంటే సచ్ ఎ జెన్యున్ అవార్డ్స్ ఇవి. ఏమవుతుందో ఏ ప్రాతిపదికల మీద వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు అని చిన్నది ఉన్నా సరే తనకు మాత్రం ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పాను. ఇంకా అది వాళ్ళు బట్టి ఉంటుంది, అది సెలబ్రేషన్ రియల్లీ సెలబ్రేటింగ్ మూమెంట్. సార్ ఒక ఇప్పుడు కొన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు, నేషనల్ అవార్డ్స్ కావచ్చు ఏమైనా అవార్డ్స్ వచ్చినప్పుడు ఆ బరువు అదంతా కూడా మనకి కొన్ని రోజుల పాటు ఉంటుంది, ఒక బాధ్యత అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. యా డెఫినెట్ గా అండి, ఇలాంటివన్నీ కూడాను మనకి మరింత బాధ్యతగాను మరింత స్టాండర్డ్స్ పెంచుకునేలాగాను మనం దాన్ని నెక్స్ట్ ప్రజెంట్ చేయడానికి నెక్స్ట్ వచ్చే ఏదైతే మనం సినిమాలు తీయబోతున్నామో దానికి మరింత ఊతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆ రకంగా మాత్రం ఇది చాలా ఆసరాగా ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ బిగినింగ్ అనుకుంటున్నాను, ఎక్కడో మన వాళ్ళు చెప్పారు ఇది ఓన్లీ ఆరంభం మాత్రమేనని. సో గుడ్ మూమెంట్, థ్యాంక్ యూ. మేము త్వరలో మిమ్మల్ని కూడా ఆస్కార్ బరిలో వెళ్ళే అవకాశం ఉందని. ఎప్పుడు ఎవరిని ఏది వరిస్తుందో మనం చెప్పలేం, దాని గురించి నేను ఇప్పుడు ప్రత్యేకించి ఎస్ అని చెప్పలేను, కానీ ఏమో ఏది చెప్పలేము అనుకున్నావా. ఇది ఆర్ఆర్ఆర్ అనౌన్స్ చేసినప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇది ఈ స్థాయి వరకు వెళ్తుందో అనుకోలేదు. ద బెస్ట్ ఫిల్మ్ డెఫినెట్ తీస్తారని ఒక నమ్మకం ఉంది, కానీ ఈ స్థాయికి వెళ్తుందని అనుకోలేదు. సో ఏది కూడా మనం అనుకోం. సో అనుకోని జరగటమే థ్రిల్. అంటే RRR మూవీ పాండమిక్ అడ్డుకుంది, అన్ని అడ్డుకున్నాయి, కానీ ఆస్కార్కి వచ్చేసరికి మాత్రం ఎవరు అడ్డుకోలేదు, అది మనకే దక్కింది. సో వండర్ఫుల్ గ్రేట్ మూమెంట్ అండి, దట్స్ ఇట్. సార్ చరణ్ ఆర్ఆర్ఆర్ చేస్తున్నప్పుడు అదే ఫిల్మ్కి అంకితం అయిపోయాడు ఆల్మోస్ట్ ఒక 2-2.5 ఇయర్స్ ఇంకా.